మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ టీజర్ రూపంలో హల్చల్ చురువైంది. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రమోషన్ ని చురు చేస్తుంది ఫిల్మ్ టీమ్. మొన్నటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్లు లాంచ్ చేశారు, ఇప్పుడు టీజర్ తో సందడి పెంచేస్తున్నారు. మణిరత్నం మేకింగ్ లో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య, త్రిష ఇలా టాప్ స్టార్స్ నటించిన పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 విడుదలకు సిద్దమైంది. ఇక 3 టీజర్లను విడుదల ప్లాన్ చేసిన ఫిల్మ్ టీమ్ ఈ వీక్ 1, వచ్చే వారం మరోటి, మంత్ ఎండ్ లో ఇంకో టీజర్ ని లాంచ్ చేయబోతోంది. మెగాస్టార్ చిరంజీవి దసరా, సంక్రాంతి, ఉగాదిని టార్గెట్ చేశాడు. దసరాకి గాడ్ ఫాదర్ ని రిలీజ్ చేయబోతున్నారు, సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, అలానే ఉగాదికి భోలా శంకర్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. మారుతి డైరెక్షన్ లో భలే భలే మగాడి బాయ్ సీక్వెల్ ప్లానింగ్ జరుగుతోంది. అయితే ఇది భలే భలే మగాడి బాయ్ 2 గా తెరకెక్కుతోంది, కానీ పాత కథకు కొనసాగింపుగా కాదంటున్నారు. ఇక ఈ మూవీ సంక్రాంతికి మొదలవచ్చని ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఖుషి. ఈ సినిమా తాలూకు 2 స్కెడ్యూల్స్ పూర్తయ్యాయి, 3 స్కెడ్యూల్ వైజాగ్ లో ప్లాన్ చేశారని తెలుస్తోంది. బాలయ్యతో గోపిచంద్ మరణేని తీస్తున్న మూవీ షూటింగ్ పూర్తి కావస్తోంది. అయితే ఇది మరో ముద్దుల మావయ్య అంటూ ప్రచారం జరుగుతోంది. వరలక్ష్మి తన చెల్లి పాత్ర వేస్తోందని, ముద్దుల మావయ్య స్టోరీ లైన్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ మేకింగ్ లో విజయ్ చేస్తున్న మూవీ జనగణమన, ఇది పూర్తిగా మిలిటరీ రూల్ స్టోరీ లైన్ తో తెరకెక్కుతుందట. విజయ్ ఇండియన్ ఫస్ట్ మిలిటరీ రూలర్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. నాగార్జునతో ప్రవీణ్ సత్తారు తీస్తున్న మూవీ ది గోస్ట్, ఈ సినిమాను డిజిటల్ రిలీజ్ చేయాలనుకున్నారట ఫిల్మ్ టీమ్ మేకర్స్. ఓటీటీ ఆఫర్ భారీగా రావడంతో ది గోస్ట్ మూవీ డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపిందట. దత్తాత్రేయ మీడియా పతాకంపై బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మోక్ష జంటగా, ఏఆర్ అభి దర్శకత్వంలో హరిత గోగినేని నిర్మిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లక్కీ లక్ష్మణ్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. కిల్ రాజ్, అనన్య నాగళ్ళ జంటగా, సూర్య దర్శకత్వంలో జి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్ లో ప్రారంభమైంది. దర్శకుడు విజయ్ కనకమేడల పూజా కార్యక్రమాలు ప్రారంభించగా, నటుడు దగ్గుపాటి అభిరామ్ హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటుడు కాశీ విశ్వనాథ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఐశ్వర్య రాజేష్, విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్ తాజాగా డ్రైవర్ జమున పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్దమవుతున్నారు. అవుట్ అండ్ అవుట్ రోడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పాక్ ఇన్స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా, 18 రీల్స్ పై ఎస్పీ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. మహేష్, సోని, అర్చన, అనంత, శ్రీహరి, సంజీవ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మాటేరాణి మౌనం. ఇది సుఖ్ పూర్వజ దర్శకత్వంలో రుద్ర పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతోంది.